మళ్ళీ బుకింగ్లో ఇట్లాగో అక్కడ రావు, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ అంతే ఎందుకు నేను తిండిపోయినా, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా ప్రకారంగా చెప్తున్నాను, ఎందుకంటే నియర్ బై ఇల్లు కాబట్టి మళ్ళీ ఏమవుతాం. అందుకే ఏం చేసిన, ఫస్ట్ టైం మూడు బుకింగ్లు వచ్చిన మూడు. నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. అన్న యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్న వీడియో, కానీ చేయలేను. కాకపోతే మార్నింగ్ మాత్రం రన్నింగ్ అయితే చేయలేదు. మార్నింగ్ 80 కిలోమీటర్లకి నాకు వచ్చింది రన్నింగ్ 890 ఎంతో ఇందానా, 80 కిలోమీటర్ల కాదు, అర్థం 80 కిలోమీటర్లనా. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ పూట వెళ్ళిన, రెండు ట్రిప్లు కొట్టినా. ఫస్ట్ ట్రిప్ ఒకటి వచ్చేసి మన ఇంటికాడ నుంచి నియర్ బై ఒక 1 కిలోమీటర్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మళ్ళీ నాకు దొరికింది మన చిన్న బుకింగే, కర్లాషి కూడా ఏదో ఉంది 3 కిలోమీటర్స్ది. దాని తర్వాత మళ్ళీ నాకు దొరికింది జూబ్లీ హిల్స్. ఫోర్త్ బుకింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. వచ్చింది బుకింగ్ 1.91 సర్జ్లో వచ్చింది. కాకపోతే చూడన్నా, కస్టమర్ 3.4 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, దూరం కూడా 4 కిలోమీటర్స్ నుంచి వచ్చిన, సజ్జలు ఉంది కాబట్టి చెత్తరగాన దేవుడు ఉంటాడని చెప్పి అదే అయింది అనుకోండి. 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వచ్చిన 1.91 సర్జ్లో చూపించిన ఉండే, అదే పోగానే అనుకున్న వేస్ట్ అయిపోయిందని చెప్పి. కాకపోతే మళ్ళీ 0.5 కిలోమీటర్ పోగానే మళ్ళీ అక్కడ నుంచి బుకింగ్ వచ్చింది సజ్జలో, అది కూడా 1.71లో డ్రాప్ చేసినా. అమౌంట్ అయితే 170 ఎంత వచ్చిందన్నా, మీకు స్క్రీన్ షాట్ పెడతా. 2 అండ్ హాఫ్ కిలోమీటర్స్ 170 రూపీస్ వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే, ఎయిర్పోర్ట్ బుకింగ్లు నాకు దగ్గర దగ్గర 3 వచ్చినాయన్నా. ఊబర్ నుంచి వచ్చింది 500 అండ్ సమ్ చేంజ్, మళ్ళీ ఓలా నుంచి 2 సార్లు బుకింగ్ వచ్చింది, తీసుకోలేదు. ఎందుకంటే ఇలా సాటర్డే అక్కడ ఏరియాలో ఉన్నా బంజర్ వేస్తా, అక్కడ ఇక్కడ నుంచి మిస్ అయితే మళ్ళీ నాకేమనిపిస్తుంది, మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయినామనుకోనా, మళ్ళీ బుకింగ్లో ఇట్లాగో అక్కడ రావు, మళ్ళీ బయటికి రావాలి, మళ్ళీ అంతే ఎందుకు నేను తిండిపోయినా, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. నా ప్రకారంగా చెప్తున్నాను, ఎందుకంటే నియర్ బై ఇల్లు కాబట్టి మళ్ళీ ఏమవుతాం. అందుకే ఏం చేసినా, ఫస్ట్ టైం మూడు బుకింగ్లు వచ్చిన మూడు బుకింగ్లు యాక్సెప్ట్ చేయాలన్నా, అది మంచి చేసినా చెడు చేసినా అది మీకు ఎన్నిలే చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత అర్నింగ్ 600 ఏదో చూపించింది, 500 సంచేంజ్ అంతగానో అర్నింగ్ చేస్తున్నా నేను. 10 గంటల వరకు టార్గెట్ పెట్టుకున్నా, చూసాం 10 గంటల వరకు 500 దాటుతున్నా, దాటిపోతే ఆరామ్గా. ఎందుకంటే ఇప్పుడే 170 వచ్చింది, దాని తర్వాత 1 బుకింగ్ కొట్టినా అయిపోతుంది అనుకోనా, గుడ్ డిసిషన్ అయినా ఆ ప్రకారంగా. మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ పోతే మాత్రం మనం బయటికి రాకపోతున్నాం. బయటకు వస్తే మళ్ళీ 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ రావాలి మళ్ళీ. అది ఎందుకు అని చెప్పి నేను మళ్ళీ నీకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎయిర్పోర్ట్ బుకింగ్ నెగ్లెక్ట్ చేసిన, అది సాటర్డే రోజు. అది మంచి డిసిషనా కాదా అనేది మీకు మాత్రం ఎండింగ్ లేదు, ఓకేనా? అదే సిటీ దగ్గర ఉన్నానా, బుకింగ్స్ మాత్రం రావట్లేదు. 10-20 నిమిషాలు అవుతుంది, బుకింగ్స్ లేవు. మన టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి బయలుదేరినా, చూసాం ఏమవుతుంది. నమస్తే, మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసిన, ఇప్పుడు అవుతుంది 11:50. ఓకేనా, చెప్తున్నా కదా, ఒక మిస్టేక్ కొద్ది అర్నింగ్ పైన ఎఫెక్ట్ పడ్డది. అది ఇది ఎయిర్పోర్ట్ కాదన్నా, ఎయిర్పోర్ట్ ఉంటే మేబీ ఇంటికి వచ్చేస్తుండొచ్చు నేను, అంత కూడా కాకపోతుండొచ్చు. కాకపోతే ఏమైందంటే ప్రాబ్లం, మన పద్మారావు నగర్ అని చూపించింది ర్యాపిడోలో. కాకపోతే నేను పద్మారావు అని తీసుకున్నా, కానీ పద్మారావు నగర్ కాదన్నా, అది ఉంటుంది వాళ్ళ పైద ఒకటి ఉంటుంది కింద మెయిన్ది సిటీది ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇస్తాడు అంతే. మనం కూడా లాస్ట్ టైం కూడా ప్రాబ్లం అయింది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ అదే ఆ ప్రాబ్లమే మళ్ళీ చిక్కుకున్నా. పద్మారావు నగర్ ఉండే, కాకపోతే అక్కడ దగ్గర దగ్గర ఉంటుందేమో అనుకున్నా, కానీ అది వేరే దగ్గర లొకేషన్ వచ్చేసింది అన్న, అక్కడ దెబ్బ పడ్డది. అక్కడ నుంచి బుకింగ్ సేమ్ లేవు అసలు, కొద్ది కొద్ది దొరికింది. ఇంకా 4 కిలోమీటర్ పోతే ఇంకా ర్యాపిడోలో వచ్చింది బుకింగ్ నెక్లెస్ రోడ్కి. 3 కిలోమీటర్స్ అని 2 కిలోమీటర్స్ పికప్ ఉండే, పోయినా లోపల పోతే మొత్తం గల్లీలు ఉంది, బండి పోదు. నియర్ బై ఒక 300 మీటర్స్ కూడా లేదు కస్టమర్. ఎందుకో నాకు క్యాన్సిల్ చేయాలని, ఆ గల్లీలు చూస్తే ఆ హాలత్ చూస్తే నాకు ఎందుకో అర్థం కాలేదా. దాని గురించి క్యాన్సిల్ చేసేసిన, మళ్ళీ ఆ నుంచి నాకు లక్కీ కప్పులు దొరికింది. లక్కీగా సో లక్కీ కప్పులు దొరికింది, ఆ నుంచి దొరికకపోయినా మనం ఇంటికి అత్తాపురం ఎక్కితే వచ్చేయచ్చని అట్లా అనుకున్నా కిస్మత్కి. మళ్ళా అక్కడ నుంచి నాకు కరెక్ట్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ ఉందా, అక్కడ బుకింగ్ దొరికింది. కాకపోతే అర్నింగ్ అయితే 299 ఎత్తిచ్చిండు. మామూలుగా ఇది అటెక్సీలో ఖాళీ ఉందని చెప్పా కదా, అక్కడ నుంచి నాకు ఎక్కడ వచ్చింది పద్మనాభం నగర్ అంటే అధికమెట్కి 387 రూపీస్. మీరు స్క్రీన్ షాట్ పెట్టారు అక్కడ నుంచి. మళ్ళా నాకు వచ్చింది లక్కీ కపుల్, అది కూడా 160 రూపీస్ ఎంత వచ్చింది, స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ శివరాంపల్లి.
అదైతే 140 150 వచ్చింది, 150 అంత వచ్చింది అని నేను స్క్రీన్ షాట్ పెట్టా ఒక మూవీకి. కాకపోతే నేను ఎన్నికి వెళ్ళగా 5 గంటలకు వెళ్ళినా ఇలా, ఇప్పుడు అవుతుంది 12 దగ్గర దగ్గర 7 గంటలల్లా 1500 పేస్తాను, 1500 సంపాదించుకున్నాను అనుకో. కాకపోతే కొద్దిగా ప్రాబ్లం అయింది, అసలు నేను అక్కడక్కడ తిరిగి ఉండే వేరే ఏరియాలో గచ్చిపోయి ఆ ఏరియాలో పోతే ఇప్పుడు వస్తే బుకింగ్ లేదు, ఎందుకంటే అందరు ఇప్పుడు దుమ్దా ఉంటారు కదా ఇప్పుడు దొరికితే. కాకపోతే జూబ్లీస్ బుకింగ్ తీసుకున్నాం కదా అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయింది అంతే. అదే నేను గచ్చిపల్లి ఇట్లా అక్కడ దొరికింది, మాదాపూర్ ఇట్లా దొరుకుతుంటే అక్కడకి ఊటేసి ట్రిప్లు కొట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూద్దాం ఏమవుతుందో అనేది. కాకపోతే ఈరోజు మాత్రం దీంట్లో 1800, దీంట్లో 500 ర్యాపిడోలా, ఓలాల 1800, మళ్ళీ ఊబర్లో వచ్చేసి 400 ఎంత అయిందో 300 చేంజ్ ఉంది. దగ్గర దగ్గర అయితే ఇలా బాగానే చేసిన అంటే అనుకున్న దానికనే అయితే రీచ్ కాలేదు. అసలు నేను 3000 క్రాస్ అయితే అనుకున్నా, 3000 దగ్గర దగ్గర 2.5 అట్లా అనుకున్నా, 2.5 అయితే అయిపోయింది. కాకపోతే నాకు అనిపించింది సాటర్డే కొద్దిగా ఎక్కువ కొట్టొచ్చు అనుకున్నా, కానీ కాలేదు అది. సరే ఎక్కువ ఆశ కూడా వద్దనా, మంచిది కాదు. కాకపోతే ఎయిర్పోర్ట్లో బుకింగ్ అయితే స్కిప్ చేసినా అది ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే అదే నేను ఎయిర్పోర్ట్ వస్తే 500 ఇస్తున్నాడు, 500 నాకు 1500 అయింది, 700 2200 ఉంటున్నాయి అంతే, దానికనే ఎక్కువ అవుతుంది. కాకపోతే ఒక 300 నాకు ప్లస్ ఏ ఉన్నా ఏం దాంట్లో లేదు. కాకపోతే రాంగ్ డిసిషన్ ఏంటంటే పద్మారావు నగర్ అనే ర్యాపిడోల్ చూసిన కదా, రాంగ్. ఏదైనా ర్యాపిడోల్ ఉంటే ఫస్టే పైది కాదా కింది అడ్రస్ చూసుకోండి, అది మీకు కరెక్ట్ అర్థం అవుతుంది. మళ్ళీ బుకింగ్ తీసుకున్న తర్వాత అరే అడ్రస్ ఒకలాగా ఉంది అది ఒకలాగా ఉందంటే వర్తబుల్ కాదనా, ఫస్ట్ రిజిస్టర్ ఆడు పైన హెడ్లైన్ ఒకటి బోల్డ్గా దాని కింద చూసుకోండి అది కరెక్ట్ అడ్రస్, ఓకేనా. ప్లీజ్ నా వీడియో అంతా నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేస్తారు ఇట్లానే సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏమైనా చెప్దాం అనుకున్నా, టోటల్ నియర్ బై 2.5 అనుకోండి, 2.5 అనుకోండి, 2.5 అయితే తీసిన. కాకపోతే పొద్దున ఒక 80 కిలోమీటర్లకి ఎంత తిరిగినా 80 కిలోమీటర్కి నాకు వచ్చింది 900 ఎంత వచ్చింది పొద్దున పూట. ఇప్పుడు సాయంత్రం పూట ఎంత దగ్గర దగ్గర 109 కిలోమీటర్ అయింది, చూపిస్తాం ఎక్స్ట్రీమ్ షాట్ చూపిస్తాం. దానికి వచ్చేసి అయింది 1500 ప్లస్ అయింది అన్న అది. కాకపోతే ఈవినింగ్ పూట బెనిఫిట్, సాటర్డే పూట మీరు ఈవినింగ్ పూట వెళ్ళినంటే బెనిఫిట్ అన్న, 3 గంటలకు అట్లా వెళ్ళినంటే మార్నింగ్ పూట మార్నింగ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి ఈవినింగ్ కొట్టండి, 12 గంటల వరకు కొడితే మీకు వర్తకలేదు, ఓకేనా. జాగ్రత్త నడిపోయినా, స్పీడ్ నడిపోయకండి, స్లోగా నడిపోయండి. మీరు సేఫ్ ఉంటే మీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, ఇంకా వేరే ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఫాస్ట్ పోయి అలా కుదిన వాళ్ళకు కూడా లుక్సా మనకు కూడా లుక్సా. దయచేసి స్లో నడిపించండి, ఓకేనా. బాయ్, నా గుడ్ నైట్. రేపు పొద్దున చూస్తా, రేపు సండే కదా, ఈవినింగ్ వెళ్ళినా మార్నింగ్ వెళ్ళినా మీకు అప్డేట్ మాత్రం రేపు ఇస్తాం. బాయ్.